వెల్కమ్ టు 46acres.com. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే, సో ఇవాళ సన్షైన్ ప్రాజెక్ట్ నారాయణ్ ఖేడ్ ప్రాంతంలో లాంచ్ ప్రాజెక్ట్ జరిగింది. అండ్ ఇక్కడ మనతో పాటుగా సో మన 46acres.com ఎండి అండ్ సిఓ సంతోష్ కుమార్ అడుపు గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. మనకి ఒక్కసారి ఈ సన్షైన్ ప్రాజెక్ట్ లాంచ్ ఇవాళ జరిగింది, మనం చూస్తున్నాం చాలా మంది క్రౌడ్ కనిపిస్తున్నారు నాకు ఈ లాంచ్ ప్రాజెక్ట్ లో. ఇంత దూరంగా సిటీకి ఉన్నప్పటికీ ఈ నారాయణ్ ఖేడ్ లో ఈ ప్రాజెక్ట్ లోనే ఇంత మంది కస్టమర్స్ ఉండడానికి రీజన్ ఏంటి? ఇందుకు ఈ ప్రాజెక్ట్ వివరాలు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పగలను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ఎందుకు ఇంత పబ్లిక్ ఉందంటే, గజం భూమి కేవలం 1000 రూపాయల్లో 605 గజాలు, అంటే 5 గుంటల భూమి లేదా 12 సెంట్ల భూమి కేవలం 6 లక్షల రూపీస్ కే ఇస్తున్నాము, విచ్ ఇస్ వెరీ లో ప్రైస్. అండ్ ప్రతి ఒక్క సామాన్య మధ్యరైతే వాళ్ళు చిన్నపిల్లల భవిష్యత్తు కోసము, నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలని ఒక ఎన్విరాన్మెంట్ ఎవరో, లేకపోతే భవిష్యత్తులో కాబోయే సిటీని ముందే ఊహించి నయా హైదరాబాద్ గా పేరొందబోతున్న ఈ నేమ్స్ జహీరాబాద్ నారాయణ ఖేడ్ మధ్యలో వస్తున్నటువంటి జహీరాబాద్ జరాసంగం నాలకల్ 3 మండలాల్లో వస్తున్నటువంటి 12600 ఎకరాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్న ఇలాంటి ఒక అద్భుతమైన నయా ఇండస్ట్రీ జోన్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తు బాగుండబోతున్న అంచనాతో చాలా మంది కొంటున్నారు జనాలు. ఎందుకంటే 1000 రూపాయలు గజం అనేది చాలా తక్కువ ప్రైస్. మీకు తెలిసి ఈరోజు కిలో మటన్ కొనాలన్నా 1000 రూపాయలు లేదు, 1000 రూపాయలు తక్కువ కిలో మటన్ కూడా రావట్లేదు. ఈవెన్ ఒక సినిమాకి వెళ్ళినా 1000 రూపాయలు తక్కువ లేదు, ఈవెన్ ఒక బిర్యానీ తినాలన్నా 1000 రూపాయలు తక్కువ లేదు. అలాంటి ఇంత తక్కువ బడ్జెట్లో, ఎందుకంటే ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒకప్పుడు 1000 రూపాయల గజం ఉన్న భూమిలో ఇవాళ ఒక సామాన్య మధ్యతర కొనే పరిస్థితి లేదు, 1 లక్ష రూపాయలు దాటిపోయింది. దాని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇక్కడ మనం జాతర చూడొచ్చు అండి, ఎన్ని పబ్లిక్స్ ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఎంత మంది వచ్చారు. సో తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి కొంటున్నారు. సో మనం అయితే చూస్తున్నాం సార్ ఇవాళ ప్రాజెక్ట్ లాంచ్ లో చాలా వందలాది వెహికల్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే దీంతోనే మనకు అర్థమవుతుంది అందరు కూడా ఫ్యామిలీస్ తో పాటు వచ్చారు ఈ లాంచ్ ఆఫర్ కి. మీరు చెప్పినట్టుగా అది తక్కువ బడ్జెట్ లోనే ఉంది కాబట్టి చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు ప్రాజెక్ట్ మీద. అండ్ మరి ఇక్కడ ప్లాట్ కొన్న కస్టమర్స్ కి ఈ ప్లాట్ ఓనర్స్ ఇచ్చే బెనిఫిట్స్ ఏమంటారు? సో ఇక్కడ మేజర్ గా మనకు 5 బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు అడిషనల్ కంపెనీ ఇంకా 2 బెనిఫిట్స్ ఇస్తుంది. మేజర్ 5 బెనిఫిట్స్ ఏంటంటే, ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. ఎక్కడైనా మనం ల్యాండ్ కొనుక్కుంటే రోజు రోజు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటది. ఇవాళ తెలంగాణలో 11 జిల్లాలు 33 జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గజం భూమి కనీసం 4-5 వేలు తక్కువ లేదు, గుంట భూమి 5 లక్షలు తక్కువ లేదు. సో చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ఆ విధంగా ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. సో గజం భూమి 1000 రూపాయలే కాబట్టి తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు 5 గుంటలు 10 గుంటలు అంటే 1/2 ఎకరా, 20 గుంటలు 1/2 ఎకరా, 40 గుంటలు 1 ఎకరా ల్యాండ్ తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ డబ్బులు లేకపోతే వాళ్ళు హోమ్ లోన్ టాపప్ చేసో, మార్టిగేజ్ లోన్ తీసుకున్నాం, కార్ లోన్ టాపప్ తీసుకున్నాం, ఏదైనా పర్సనల్ లోను గోల్డ్ లోన్ పెట్టుకున్నాం, ఒక ప్లాట్ కొనే వాళ్ళు 2 ప్లాట్లు 4 ప్లాట్లు కొంటున్నారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక పర్సన్ చూడడానికి వచ్చి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కలిపి 4-5 ప్లాట్లు 8 ప్లాట్లు తీసుకొని ఒక 1 ఎకర్ లాగా 1/2 ఎకర్ తీసుకొని వాళ్ళు ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నారు. సో ఈ విధంగా చాలా మంది 1/2 ఎకర్ 1 ఎకర్ 1/2 ఎకర్ అట్లీస్ట్ 5 గుంటల భూమి అని తీసుకుంటున్నారు. మనం ఇంకా తక్కువ బడ్జెట్ లో 250 గుంటలు కూడా ఇస్తున్నాము, 303 స్క్వేర్ యార్డ్స్ తక్కువ బడ్జెట్ లో 3 లక్షల రూపాయల్లో. కాబట్టి ఒకటి ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, రెండవది ఈ ల్యాండ్ మరి మీరు అన్నట్టు ఇండస్ట్రీ పార్క్ అంతా వచ్చి డెవలప్ అయ్యేంత వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం ఇందులో 50 మొక్కలు వేస్తున్నాము, కమర్షియల్ ప్లాంటేషన్, 30 శ్రీగంధం, 20 మలబార్ మొక్కలు. ఈ మొక్క పెట్టినప్పటి నుంచి కట్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన ప్రాఫిట్ లో 50% రిటర్న్స్ మనం కస్టమర్ కి షేర్ చేస్తున్నాం కాబట్టి ఇది 2వ బెనిఫిట్. మూడవది మనం ఇక్కడ రిసార్ట్ కడుతున్నాము, ఇక్కడ 10 ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసాము. ఇదే ఏరియాలో నారాయణ ఖేడ్ లో మనము 10 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 11 ప్రాజెక్ట్ లాంచ్ చేసినాము. ఈ 10 ప్రాజెక్టులో ఉన్న కస్టమర్లకు ఈ 11 ప్రాజెక్ట్ తో పాటు మనం ఒక రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సరేగా అని ఆల్మోస్ట్ 70-80% అయిపోయింది. దాంట్లో మనం లైఫ్ లాంగ్ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. జనరల్గా మీకు తెలుసు రిసార్ట్ మెంబర్షిప్ 5 లక్షలు ఉంటుంది, ఇక్కడ మనం రిసార్ట్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. మరియు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు రైతు బంధు వస్తుంది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి, అండ్ రైతు బీమా వస్తుంది 5 లక్షల రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇవి మేజర్ 5 బెనిఫిట్స్. ఇది కాకుండా కొత్తగా మా కంపెనీ నుంచి రైతు నేస్తం అండ్ రైతు రక్ష అని 2 కొత్త స్కీమ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో మనం డైరీ ఫామ్ ఈ ల్యాండ్ మేము లీజ్ తీసుకుని కమర్షియల్ ప్లాంటేషన్ తో పాటు డైరీ ఫామ్ అండ్ కమర్షియల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ వండించి ఆర్గానిక్ వచ్చిన దాంట్లో సంవత్సరానికి 1500 రూపాయలు ఒక ప్రతి 5 గుంటల యూనిట్ కి 1500 రూపాయలు మనం ఎవ్రీ ఇయర్ రైతుకు లీజ్ ఇన్కమ్ ఇస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 లక్షల రూపీస్ అడిషనల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ మనం కంపెనీ నుంచి ఇస్తున్నాం. రైతు నేస్తాం, రైతు రక్ష అండ్ రైతు రక్ష అని 2 అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తాం. సో మేజర్ గా 7 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా మంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని, యూట్యూబ్ లో తెలుసుకొని, రిఫరెన్స్ ద్వారా తెలుసుకొని వచ్చి కొంటున్నారు.
సో మొత్తానికి అయితే సో చాలా బెనిఫిట్స్ చెప్పారు. ఈ ప్లాట్ కొన్న వాళ్ళకి దగ్గర దగ్గర 7 బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే రిసార్ట్ మెంబర్షిప్ కూడా చాలా ఫ్రీ అని చెప్తున్నారు ఇక్కడ కొన్న కస్టమర్స్ కి. అండ్ ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి ఒక్కసారి, ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, ఫారినర్స్ ఉండొచ్చు, మరి అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా వాకింగ్ చేయలేరు, మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే ప్రొవిజన్ ఏంటి అని ఈ చుట్టుపక్కల ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది మనకు సన్షైన్ ప్రాజెక్ట్. ఇది అరౌండ్ 500 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫేజ్ 1 150 ఎకర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ నుంచి మనం వెస్ట్ సైడ్ అంటే హైటెక్ సిటీ ఉన్న గచ్చిబౌలి ఇటువైపు ఉన్న వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే పైన కంది రాకముందే రైట్ సైడ్ మనం వెళ్తే నాందేడ్ హైవే వస్తుంది, 161 నెంబర్ హైవే. ఆ హైవే మీద మనము ఫస్ట్ వచ్చేది జోగుపేట, అల్లాదుర్గం, నిజాంపేట, పిట్లమని వస్తుంది. ఆ పిట్లం నుంచి లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ మనం బీదర్ హైవేలో వెళ్తే మనకు చాప్తాబీ అనే విలేజ్ వస్తుంది. అక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది అరౌండ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉండొచ్చు, అరౌండ్ 1.5-2 అవర్స్ జర్నీ పడుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంటంటే మనకు దగ్గరలో అరౌండ్ 15-20 మినిట్స్ ఒకవైపు ఎయిర్పోర్ట్ ఉంది, బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. మనకు ఈ కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా 12,600 ఎకరాల్లో 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ దగ్గర కొత్తగా ప్రపోజ్ అయిన గురుగాం నోయిడా, స్టార్టింగ్ లో ఏముండేది కాదు, ఇవాళ ఆ నోయిడా గురుగాం ప్రాంతమే NCR న్యూఢిల్లీ అయింది. అలాంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది కాబట్టి 15-20 నిమిషాల జర్నీలో ఒకవైపు ఎయిర్పోర్టు, అరౌండ్ 25-30 మినిట్స్ జర్నీలో ఒకవైపు నేమ్స్ ఇండస్ట్రీ పార్కు, మరొక వైపు సేమ్ 25-30 మినిట్స్ జర్నీలో మనకు ఇక్కడ సింగూరు డ్యామ్ ఉందన్నమాట మంజీరా రివర్ పైన, అది ఒక పెద్ద పర్యాటక కేంద్రము. మరొక వైపు సేమ్ 25-30 మినిట్స్ జర్నీలో నారాయణఖేడ్ అని ఒక పెద్ద టౌన్, ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది. సో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ. సో ఈ ఏరియాలో మనకు పెద్ద టౌన్ అనమాట. అక్కడ ఈ ఏరియాలో కనీసం 30-40 వేలు గజం అమ్ముతున్నారు ఈ అవుట్స్కట్స్ లో. సిటీ లోపల కూడా 50-60 వేలు గజం ఉంది నారాయణఖేడ్ టౌన్ లో. సో అలాంటిది మనకు దాని దగ్గరలో మనకు ఈ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ తో రాబోయే ఇండస్ట్రీ పార్క్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తుకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలాంటిదంటే ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం ఆదిపట్ల మనం మిస్ అయి ఉంటాం, అక్కడ కూడా గజం 1000 రూపాయలకు అమ్మారు. కొనుక్కున్న వాళ్ళు ఇవాళ కోటీశ్వరులు, అక్కడే ఏమవుతుందో అని చూసి వచ్చిన వాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు. సేమ్ అగైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, 15 సంవత్సరాల క్రితం అక్కడ 1000 రూపాయల గజం అమ్మిందో, కొన్నవాళ్ళు ఇవాళ కోటీశ్వరులు, ఇక్కడ ఏముందిలే అనుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. సేమ్ ఈ టేకన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గట్కేసర్, ఇన్ఫోసిస్ దగ్గర కూడా 500-1000 రూపాయలు అమ్మిన భూములే. ఈవెన్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, ఇవన్నీ కూడా ఒకప్పుడు 500-1000 రూపాయలు గజం అమ్మిన భూములే, 500-1000 రూపాయలు గజం అమ్మిన భూములే. ఈ రోజు పరిస్థితి సామాన్య భద్రతలు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడైనా కానీ దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్, కస్టమర్ మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ. కస్టమర్ మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ అంతా వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తం ఫ్లరిష్ అయిపోయి ఒక మేజర్ మెగా టౌన్ లాగా డెవలప్ అయిన తర్వాత కొనుక్కునే వాళ్ళంతా కస్టమర్లు, అప్పుడు మీకు తెలుసు ప్రైస్ ఎంత ఉంటుందో. ఏం లేక ముందు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ జియోస్ను ఇప్పటి వరకు అలాంటి కంపెనీల డీటెయిల్స్ మనం తెలుసుకొని మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అలా సలహా తీసుకొని సైట్ విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని న్యూస్ పేపర్ కటింగ్స్ అని చూసుకొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు తక్కువ రేట్లో వస్తుంది, ఫ్యూచర్లో మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో మీరు అందరు కస్టమర్లాగా ఇన్వెస్టర్లాగా ఆలోచించండి. ఒకప్పుడు మీరు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఆదిబట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్, గట్కేసర్ పోచారం లాంటి ప్రాంతాల్లో మీరు గజం 1000 రూపాయలు ఉన్నప్పుడు మిస్ అయ్యారా, ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడు గజం 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకి, మీ పిల్లలతో పాటు ఎట్లా పెరుగుతుంటారో ల్యాండ్ వాళ్ళు అప్రిషియేట్ అయ్యి మీకు ఎన్నో రీతిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి, మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంపెనీ నుంచి మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ చేస్తున్నాము, సైట్ చూడండి, డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది మంచి లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో చుట్టుపక్కల అయితే చాలా ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చాలా క్లియర్ గా వివరించారు. మరి చాలా మంది కస్టమర్స్ కి ఉన్న డౌట్ ఏంటంటే, సో 1000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అనగానే ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చాక అయ్యో ఇది ల్యాండ్ విషయం కదా, సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏదైనా అవకతవకలు ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా అనే చిన్న అపోహ మాత్రం ఎప్పటికప్పుడు కస్టమర్స్ లో ఉండనే ఉంటుంది. మరి దాని గురించి మీరు ఏమంటారు? మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నామో ఇది మనము ధరణి ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అవకతవకలు అయ్యే అవకాశం లేదు, మ్యానిపులేషన్ కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. జెన్యున్ గా సెల్లర్ నుంచి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినట్టు సెల్లర్ నుంచి మన ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసి కొత్తగా కొనుక్కునే బయ్యర్ కి మనం భూమి ఒకటే సింగిల్ ఎంట్రీలో 3 డాక్యుమెంట్స్ వస్తాయి, భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యూటేషన్ అవుతుంది అని పాస్బుక్ జనరేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎలాంటి అపోహలకు పోకుండా పాతకాలం పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఎలా ఉండేదంటే ఒక సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, MRO ఆఫీస్లో మ్యూటేషన్ చేసుకోవాలి, RDO ఆఫీస్లో పాస్బుక్ తీసుకోవాలి. ఇది లెంగ్తీ ప్రొసీజర్. ఇట్లాంటిది ఏది లేకుండా ధరణిలో ఆన్లైన్లో ఇమీడియట్గా 1 ఇంటిలో 3 డాక్యుమెంట్స్ వస్తున్నాయి కాబట్టి
ప్రతి సామాన్య మధ్యరైతు వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్లియర్గా చెప్పినందుకు. అండ్ ఎన్నో ల్యాండ్స్ ఉండగా ఈ ల్యాండ్ ఎందుకు ప్రిఫర్ చేయాలంటారు? సో నేను ఏమంటా అంటే, యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఇవాళ మనకు 70-80 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, అంటే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అంతవరకే ఉంది. బట్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కనుక ఇండియాలో చూసినట్టయితే, మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా లాంటి సిటీస్ 300-350 కిలోమీటర్ రేడియస్ ఎక్స్పాండ్ అయినాయి. వేరీస్ హైదరాబాద్ కూడా 2031 అంటే హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారము హైదరాబాద్ విస్తీర్ణం కూడా 300 కోట్ల జనాభాతో ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడున్న 1.25 కోటి జనాభా ఉంది. 300 కోట్ల జనాభా చుట్టుపక్కల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి చాలా అవకాశాలు లైక్ ఐటీ, ఫార్మా, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల రావడంతో పాటు కొత్తగా ప్రపోజ్ రీజనింగ్ రోడ్ ఎక్కడ వరకు ఎక్స్పాండ్ అయిందో 370 కిలోమీటర్ల వరకు సిటీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాతో వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. నేను చెప్పట్లేదు హెచ్ఎండి 2031 మాస్టర్ ప్లాన్. దాని ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది హైదరాబాద్కి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే లైక్ ఉప్పల్ దిల్సు నగర్, అమీర్పేట్ కూడా గడ్డి పొలాలు, అక్కడ పిల్లలిచ్చేవాళ్ళు కాదంట అని చెప్తుండేవాళ్ళు పెద్దవాళ్ళు. సో అలాంటి పల్లెటూరు ఒకప్పుడు అది దాటి కొనుక్కునేవాళ్ళు కాదు. ఇవాళ ఓఆర్ఆర్ దూరం అన్నారు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఇండ్లు అయిపోయినాయి. ఓఆర్ఆర్ దాటిపోయి కోకాపేట, కొల్లూరు, మోకిళ్ళలో కూడా 5-10 కోట్ల విల్లా అమ్ముతున్నారు, 2-3 కోట్లు అపార్ట్మెంట్ అమ్ముతున్నారు. సో ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకుంటున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇవాళ దూరం అనిపిస్తుంది, బట్ రాబోయే రోజుల్లో మీ పిల్లలు పెద్దగా అయ్యేటప్పటికీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది సిటీలో కలిసిపోతుంది. ఇవాళ మీరు అవుట్స్కర్ట్స్ అనుకున్న ప్రతి ప్రాంతం రేపు సిటీలో కలిసిపోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, గతంలో చూస్తే 15-20 సంవత్సరాల క్రితము మనం ఎంత ల్యాండ్ విన్నున్నామో, మనం కొనుక్కోకుండా మిస్ అయిన యూనిట్లు ఇప్పుడు ఎంత పెరిగినాయి. ఇవాళ మనం ఈ ఛాన్స్ మిస్ అయితే రేపు ఎంత నష్టపోతాము. ఒకవేళ ఇది మనం పర్చేజ్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఎంత రిటర్న్స్ వస్తారో మీరు కొంచెం ఇన్వెస్టర్ మెంటాలిటీతో, దూరదృష్టితో, ఒకసారి విజన్తో ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. భూమి ఎప్పుడు అన్యాయం చేయదు, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోరు, భూమి అనేది ఎప్పుడు నిరంతరం పెరిగే ఆస్తి. ఇదే 6 లక్షలు పెట్టి మీరు కారు ఉందని అనుకోండి, అది డిప్రిషియేషన్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇయర్ అమ్మితే 30%, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది 50%, ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ అవుతుంది అంటే 0 వాల్యూ అవుతుంది. వేరీస్ భూమి అనేది ఇది రోజు రోజు పెరిగే ఆస్తి. మీకు ఇక్కడ కూడా ఇక్కడ సో ఇది డిప్రిషియేషన్ ప్రాపర్టీ కాదు, ఎవ్రీ ఇయర్ ఇది డే బై డే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు మరొకసారి ఆలోచించండి, భూమిని కొనడానికి కోసం వేచి ఉండకండి, భూమి కొని వేచి ఉండండి. అది రేపు పిల్లల భవిష్యత్తుకి ఎన్నో రేట్లు మీకు ఆస్తి ఇచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సో ఇంత క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకుల్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా, ఎవరైనా కొనాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కస్టమర్స్ అందరికీ కూడా చాలా సందేహాలు మీ సమాధానాలతో ఖచ్చితంగా తీరి ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ చూసారు కదా వ్యూవర్స్, ఖచ్చితంగా మీరు కనుక లో ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ తోనే ఒక ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫార్మ్ ల్యాండ్, ఈ నేచర్ ఫ్రెండ్లీ ఫార్మ్ ల్యాండ్ ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్క్వేర్ యార్డ్ కేవలం మనకి 1000 రూపీస్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ అదే కాకుండా 7 మెయిన్ బెనిఫిట్స్ కూడా సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటితో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని కూడా మనం విన్నాం. సో డెఫినెట్ గా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.